అందరం మన రెండు చేతులెత్తి కళ్ళు మూసుకుని దేవుణ్ణి స్తుతించుదాం, దేవుణ్ణి మహిమపరచుదాం. మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ ఆత్మతో మన దేవాది దేవునికి 10,000లో అతి సుందరుడు, అతి పరిశుద్ధ స్థలంలో నివసించిన మన దేవునికి అందరం బిగ్గరగా స్వరములెత్తి, యేసయ్యా నీకు స్తుతులు తండ్రి, మహిమ ఘనత ప్రభావములకు అర్హుడైన దేవా, నీకు స్తుతి స్తుతి మహిమ మహిమ అని చెప్పుచూ దేవుని స్తుతులు చెల్లిద్దామా. ఇంతవరకు బ్రతికి ఉన్నామంటే, ఇంతవరకు చెల్లించున్నామంటే, ఆయన సన్నిధి నిలువబడే భాగ్యము దేవుడి మనకి ఇచ్చి ఉన్నాడంటే, కేవలము ఆయన యొక్క కృప. మనదంటూ ఏదీ లేదు, మనం అర్హులం కాదు, యోగ్యులం కాదు. అయినా కానీ ఆయన తన కృప, తన ప్రేమ మన పైన ఉంచి ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి నిన్ను నిలవబెట్టుకుని ఉన్నారంటే, ఈ సమయంలో వ్యర్థంగా పోనీయకుండా దేవుణ్ణి స్తుతించుదాం, దేవుణ్ణి మహిమపరచుదాం. అయ్యా యేసయ్యానికి వందనములు తండ్రి, యేసయ్యానికి స్తోత్రములయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానములను బట్టి నీకు స్తోత్రములు అని, ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన ఉపకారములను, చేయబోతున్న ఆశ్చర్యకార్యములన్నిటి విషయం బట్టి దేవునికి మహిమ చెల్లించుదాము. అందరము స్వరములెత్తి స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా. నీవు మా చెంత ఉంటే మాకు భయము ఉండదు ప్రభువా, నీవు మా చెంత ఉంటే మాకు దిగులు ఉండదయ్యా అని, భయపడకమునే నీకు సహాయం చేస్తుందని వాగ్దానం ఇచ్చిన దేవునికి స్తోత్రములు తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రము. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. అందరం కలిసి చెప్తామా, నాకు నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా.
చెప్దామా? నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు హల్లెలూయా హల్లెలూయా.